గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. మార్కెట్ ఇవాళ ఓపెనింగ్లో కొంచెం ఒక ఫ్లాట్ ఓపెనింగ్ ఉన్నప్పటికీ 9000 కీలకమైన స్థాయి పైన మార్కెట్ బాగా స్ట్రాంగ్గా రికవర్ అయింది. నిన్న కూడా చూసాము మార్కెట్ కరెక్ట్గా 9000 స్థాయి పైన క్లోజ్ అవడంతో కొంచెం పాజిటివ్ లక్షణాలు కనిపించింది. డైలీ లో దగ్గర ఉన్నప్పటికీ మార్కెట్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ కన్సాలిడేషన్ ఉండడం మనం చూసాము. ఇవాళ మార్కెట్ చూస్తే కనుక అమాంతంగా టెక్నికల్గా ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ కనిపించింది. 9200 ఒక కీలకమైన రెసిస్టెన్స్. ఆ రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ చేయడంతో మార్కెట్ గత కొన్ని రోజులుగా వస్తున్న ఒక సైడ్ వేస్ ట్రెండ్కి తరపడేటట్టు కనిపిస్తోంది. మార్కెట్ టెక్నికల్గా ఒక మేజర్ బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్లో మార్కెట్ బిగిన్ అయినట్టు కనిపిస్తోంది. అలాగే మార్కెట్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ చూస్తే కనుక 25 డేస్, 50 డేస్ మూవింగ్ యావరేజెస్ దగ్గర కొంచెం కన్వర్జ్ అయింది. ఆ లెవెల్ని ఇవాళ బ్రేక్అవుట్ కూడా అవ్వడం మనం చూసాము. సో ఎప్పుడైతే ఈ రెండు మూవింగ్ యావరేజెస్ మీట్ అయిందో, ప్రైస్ దగ్గరకు వచ్చేసిందో, ఒక మేజర్ డైరెక్షన్ అనేది ఎమర్జ్ అవుతుందని ఒక ఇండికేషన్స్ కూడా జనరల్గా చెబుతోంది థియరీ. సో దాని ప్రకారంగా ఇవాళ మార్కెట్ చూస్తే కనుక ఒక మేజర్ టెక్నికల్ రివర్సల్ అనేది కనిపించింది. మార్కెట్ చివరికి చూస్తే కనుక 285 పాయింట్లు లాభంతో క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక ఇంచుమించు 1300 పాయింట్ల వరకు భారీ లాభాలతోటి క్లోజ్ అయింది. సో టెక్నికల్గా మార్కెట్ చూస్తే కనుక ఇవాల్టి రికవరీతోటి షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ ఫర్దర్గా కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. నేను అనుకుంటున్న నార్మల్ మార్కెట్ కండిషన్స్లో అంటే ఎక్స్టర్నల్గా పెద్ద నెగిటివ్ లేకపోతే బహుశా రీసెంట్గా వచ్చిన హై 10000 స్థాయి కూడా టెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. ఇవాళ ఒకసారి మనం మిగతా సెక్టర్ వైజ్ చూస్తే కనుక ఇవాళ మిడ్ క్యాప్ కూడా ఒక 1% పైగా రికవర్ అయింది. స్మాల్ క్యాప్ ఒక 0.7% వరకు రికవర్ అయింది. కానీ ఇందులో ఇవాళ మార్కెట్ ప్రధానంగా పెరగడానికి మెయిన్ కారణం చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ అనుకోవచ్చు. 7.3% లాభపడింది. ఇవాళ ఆటో స్టాక్స్ ఒక 0.7% వరకు పెరిగింది. ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇవాళ ఎన్బిఎఫ్సీస్ ఒక 5.8 నుంచి 6% వరకు ఫైనాన్షియల్ సర్వీసెస్ పెరిగాయి. అలాగే ఇవాళ మిగతా సెక్టర్ చూస్తే కనుక ఐటీ స్టాక్స్ కూడా బాగానే పెరిగాయి ఇంచుమించు 3% వరకు. అలాగే మెటల్ స్టాక్స్ కూడా బాగానే పెరిగాయి. సో ఓవరాల్గా చూస్తే కనుక ఇవాళ ఫార్మా కూడా కొంచెం వీక్గా క్లోజ్ అయింది. సో ఒకసారి మన ఫార్మా స్టాక్స్ చూస్తే కనుక ఈ మధ్య లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా బాగా పెరిగాయి. యావరేజ్గా ఫార్మా స్టాక్స్ చూస్తే 20-40% వరకు లాస్ట్ ఒక 1.5 మంత్స్గా ఒక రిటర్న్స్ ఇచ్చాయి. అంతర్గతం కూడా మనం చాలాసార్లు అనుకున్నాము జనరల్గా ఫార్మా స్టాక్స్ బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి. సో ఈ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా చూస్తే కనుక ఫార్మా స్టాక్స్ బాగా పెరిగిపోయాయి. ఇప్పుడు సెక్టరల్ రొటేషన్ సైకిల్ జరుగుతోంది. సో కాబట్టి ఇప్పుడు ఫార్మా స్టాక్స్లో ప్రాఫిట్ బుకింగ్కి గురైనట్టు కనిపిస్తుంది. సో ఫార్మా నుంచి మనకి మిగతా సెక్టర్కి ఫండ్స్ మారుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇవాళ మనం ఇన్వెస్టర్లు ముఖ్యంగా నోట్ చేయాల్సింది ఇవాళ రెండు మేజర్ సెక్టర్స్. ఇవాళ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్స్ బాగా అనూహ్యంగా పెరిగింది. ఐసీసీఐ, యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి భారీ లాభాలతోటి క్లోజ్ అయింది. లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా చూస్తే కనుక బ్యాంక్ స్టాక్స్, ప్రైవేట్ బ్యాంక్స్ అనేవి కూడా బాగా అండర్ పెర్ఫామ్ చేస్తూ వస్తుంది. అలాగే లాస్ట్ 1 వీక్గా చూస్తే కనుక ప్రైవేట్ బ్యాంక్స్లో కొంచెం రిజల్ట్స్ అంత బాగా పాజిటివ్గా లేనప్పటికీను మార్కెట్ కొంచెం అంటే ఈ సెక్టర్ కొంచెం నిలబడుతోంది. సో థియరీ ప్రకారము ఒక నెగటివ్ న్యూస్ వచ్చినా కూడా అంటే బాగా పడిపోయిన తర్వాత నెగటివ్ న్యూస్ వచ్చిన తర్వాత కూడా ఫర్దర్గా పడకుండా రీబౌండ్ అవుతుందంటే పాజిటివ్ అర్థం. అదే అప్ ట్రెండ్లో కూడా రివర్స్. ఫర్ ఎగ్జాంపుల్ బాగా పెరిగిపోయిన తర్వాత పాజిటివ్ న్యూస్ వచ్చిన తర్వాత కూడా కొంచెం పెరిగి ఫర్దర్గా పెరగట్లేదంటే పడే లక్షణాలు ఉన్నట్టు కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఆ థియరీ ప్రకారంగా చూస్తే కనుక ఇవాళ మనకి ఈ ప్రైవేట్ బ్యాంక్స్ అన్నీ కూడా బాగా అనూహ్యంగా పెరిగాయి. ఒకసారి మనం ఈ ప్రైవేట్ బ్యాంక్స్లో చూస్తే కనుక ఏమేమి పెరిగాయి, వాటిల్లో పొజిషన్ తీసుకోవచ్చా అన్నది జనరల్గా ఇన్వెస్టర్లు, షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్లు, ట్రేడర్లకి మేజర్ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అందులో చూస్తే కనుక ఇవాళ కోటక్ బ్యాంక్ బాగా పెరిగింది, ఐసీసీ బ్యాంక్ బాగా పెరిగింది, యాక్సిస్ బ్యాంక్ బాగా పెరిగింది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా బాగా పెరిగింది. ఈ 4 టాప్ 4 బ్యాంక్స్ చూస్తే కనుక టెక్నికల్గా లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా హై నుంచి బాగా పడి ఒకసారిగా రివర్స్ అవడంతో షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ ఫర్దర్గా పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ మొన్న కూడా అనుకున్నాం మనం కోటక్ బ్యాంక్, మనం శుక్రవారం అనుకుంటాను క్లోజింగ్ రిపోర్ట్లో కోటక్ బ్యాంక్ బై తీసుకోవచ్చు అనుకున్నాము. సో ఎప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి కూడా పాజిటివ్గానే చెప్తుంటాము. సో కాబట్టి ఈ 4 స్టాక్స్లో కొంచెం షార్ట్ టర్మ్ ర్యాలీ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. అండ్ ఒకసారి ఇంకొక స్టాక్ చూస్తే కనుక, సెక్టర్ చూస్తే కనుక ఇవాళ ఎన్బిఎఫ్సిస్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఈ సెక్టర్ బాగా పడిపోవటము, మనం బాగా వీక్గా ఉండడం అనేది మధ్యకాలం చూసాము. ఇవాళ బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్ చూస్తే కనుక
బాటంని హిట్ అయ్యి ఒకసారిగా రికవరీ రావటం అనేది మనం చూసాము. సో ఈ రెండు సెగ్మెంట్ చూస్తుంటే కనుక షార్ట్ టర్మ్లో కొంచెం కరెక్షన్ ఆగి కొంచెం మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ రెండు స్టాక్స్ పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే మనకి మనపురం కూడా బాగానే ఉంది, కానీ ముత్తూట్ ఫైనాన్స్ ఇంకా కొంచెం స్ట్రాంగ్గా ఉంది. ఎందుకంటే టెక్నికల్గా సపోర్ట్ లెవెల్ నుంచి బాగా డైలీ చార్ట్లో బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి ముత్తూట్ ఫైనాన్స్ కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే కొంచెం చిన్న ఫైనాన్స్ కంపెనీలు చూస్తే కనుక ఎల్ఎన్టీ ఫైనాన్షియల్ హోల్డింగ్స్, చాలామంది ఇన్వెస్టర్లు అడుగుతుంటారు ఈ స్టాక్ గురించి. సో ఎల్ఎన్టీ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ కూడా చూస్తే కనుక ప్రైస్ కూడా అన్నిటికన్నా తక్కువగా ఉంది. సో స్ట్రాంగ్ కంపెనీ ఎల్ఎన్టీ గ్రూప్ అన్న విషయం మనకు తెలిసింది. స్ట్రాంగ్ కార్పొరేట్ గవర్నెన్స్, ఒక లాంగ్ టర్మ్ మంచి స్టాక్ ఇది ఎల్ఎన్టీ ఫైనాన్షియల్ హోల్డింగ్. మైట్ బీ కొంచెం మార్కెట్ ర్యాలీ వస్తే కనుక చెప్పలేము 50-100% కూడా పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తుంది ఎల్ఎన్టీ ఫైనాన్షియల్ హోల్డింగ్స్. సో కాబట్టి బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్ ఒకటి, రెండోదేమో ఎన్బిఎఫ్సిస్ కూడా స్ట్రాంగ్గా క్లోజ్ అయినాయి. అలాగే ఇవాళ ముఖ్యమైన పాయింట్ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ మధ్య కొంచెం కెమికల్ స్టాక్స్ కూడా పెరగటం అనేది మనం చూస్తున్నాము. ఇవాళ మార్కెట్ ర్యాలీలో కెమికల్ స్టాక్స్ కూడా బాగా స్ట్రాంగ్గా క్లోజ్ అయినాయి. సో కాబట్టి ఇన్వెస్టర్లు ఈ కెమికల్ స్టాక్స్ని కూడా ఒకసారి చూడవలసిందిగా, అందులో మనం కొన్ని స్పెసిఫిక్ కెమికల్ స్టాక్స్ని ఒకసారి చూద్దాం. ఒక 4 స్టాక్స్ని, కెమికల్ స్టాక్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. 5 స్టాక్స్ ఉన్నాయి, ఆ 5 ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీస్, ఆ 5 టెక్నికల్గా కూడా చూస్తే కనుక హై నుంచి బాగా కరెక్ట్ అయ్యి కరెక్షన్ తర్వాత కన్సాలిడేషన్ పూర్తి చేసుకొని మద్దతు లెవెల్ నుంచి టెక్నికల్గా ఒక బ్రేక్అవుట్ రావడం మనం చూసాము. ఇండికేటర్స్ కొంచెం టర్న్ అరౌండ్ అవడం మనం చూస్తున్నాము. ట్రెండ్ లైన్స్ ఒక బేరిష్ ట్రెండ్లోంచి పాత్లోంచి పాజిటివ్ పాత్లోకి వెళ్తున్నట్టు కనిపిస్తుంది. సో కాబట్టి ఆ 4-5 స్టాక్స్, కెమికల్ స్టాక్స్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఒకటి యూపీఎల్, కొంచెం హై ప్రైస్లో ఉంది, 370 రూపాయల్లో ఉంది. సో యూపీఎల్ కూడా ఫండమెంటల్గా వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంపెనీ అనే విషయం మనకు తెలిసింది. ఆ తర్వాత మనకు చూస్తే కనుక ర్యాలీస్ ఇండియా 205-210 దగ్గర మన నిన్న క్లోజ్ అయింది. ఇవాళ కొంచెం స్ట్రాంగ్గా మూమెంట్ అనేది వచ్చింది. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ ధనుక అగ్రిటెక్, ఇవాళ ఈ స్టాక్ చూస్తే కనుక 137 రూపాయల్లో క్లోజ్ అయింది ధనుక అగ్రిటెక్. సో టెక్నికల్గా చూస్తే కనుక ఈ స్టాక్లో కూడా ఒక స్ట్రాంగ్ రికవరీ అనేది కనిపించింది. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక గాడ్రేజ్ ఇండస్ట్రీస్, గాడ్రేజ్ ఇండస్ట్రీస్ కూడా చూస్తే కనుక గత కొన్ని వారాలుగా ఒక కన్సాలిడేషన్ ట్రెండ్లో ఉన్న గాడ్రేజ్ ఇండస్ట్రీస్ టెక్నికల్గా కూడా ఒక స్ట్రాంగ్ రికవరీ వచ్చింది. కానీ అప్రిసియేషన్ ఇవాళ ఇంట్రాడేలోనో విపరీతంగా వచ్చింది కాబట్టి హై ప్రైస్లో చేస్ చేయకుండా అంటే మంచిది. సో అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక కొంచెం తక్కువ ప్రైస్లో ఉన్న స్టాక్ చూస్తే కనుక ఇవాళ మేఘమణి ఆర్గానిక్స్, మేఘమణి ఆర్గానిక్స్ చూస్తే కనుక 50 రూపాయల రేంజ్లో ఉంది మేఘమణి ఆర్గానిక్స్. ఓవరాల్గా మేఘమణి ఆర్గానిక్స్ చూస్తే కనుక ఈ స్టాక్ కూడా ఒక డీసెంట్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ అండ్ డీసెంట్ వాల్యుయేషన్స్ ఉన్న కంపెనీ మేఘమణి ఆర్గానిక్స్. సో ఈ 5 కెమికల్ కంపెనీస్, అగ్రి రిలేటెడ్ కంపెనీస్, యూపీఎల్, ర్యాలీస్ ఇండియా, ధనుక అగ్రోటెక్, గాడ్రేజ్ ఇండస్ట్రీస్, మేఘమణి ఆర్గానిక్స్. సో కెమికల్ స్పేస్లో ఇవి బాగున్నట్టు కనిపిస్తుంది. అందులో చూస్తే కనుక కొంచెం మేఘమణి ఆర్గానిక్స్ ప్రైస్ కూడా కొంచెం తక్కువ కాబట్టి బహుశా కొంచెం మీడియం టర్మ్ ఒక 6 మంత్స్, 1 ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్సిడర్ చేయొచ్చు అనిపిస్తుంది. ఒకవేళ కనుక ఇక కెమికల్ స్పేస్లో కనుక ఒక స్ట్రాంగ్ పాజిటివ్ సైకిల్ మొదలైందంటే ఇక నుంచి మంచి రిటర్న్స్ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తాయి. అలాగే మనకి ఓకే ఓవరాల్గా చూస్తే కనుక ఇవాళ మెటల్ స్టాక్స్ కూడా పర్వాలేదు, బాగానే ఉన్నాయి. హిండాల్కో, టాటా స్టీల్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో కొంచెం సైడ్వేస్ ట్రెండ్లోంచి బయటపడి టాటా స్టీల్ కూడా ఒక టెక్నికల్గా రివర్సల్ కనిపిస్తుంది. అలాగే హిండాల్కో కూడా చూస్తే కనుక అల్యూమినియం స్టాక్స్ అన్నీ కూడా బాగా బేరిష్గా ఉన్న విషయం మనకు తెలిసింది. సో షార్ట్ టర్మ్లో చూస్తే కనుక ఈ హిండాల్కో అల్యూమినియం సంబంధించిన స్టాక్ కూడా టెక్నికల్గా కొంచెం రివర్సల్ ప్యాటర్న్ ఎగ్జిబిట్ చేస్తుంది. సో కాబట్టి ఇవి ఈ స్టాక్స్ అన్నీ కూడా బాగా పాజిటివ్గా ఉంది. సో ఇవాళ కవర్ చేసింది మనం ప్రైవేట్ బ్యాంక్స్ ఒకటి, కెమికల్ స్టాక్స్ ఒకటి, ఎన్బిఎఫ్సిస్ ఒకటి, అలాగే మెటల్స్. సో ఈ 4 సెక్టర్ ఇవాళ కొంచెం పాజిటివ్గా కనిపిస్తుంది. అందులో కొన్ని స్టాక్ స్పెసిఫిక్ కూడా మనం డిస్కస్ చేసాం. సో ఆన్ ద హోల్ ఇవాళ మార్కెట్ చూస్తుంటే ఒక షార్ట్ టర్మ్ ఈ మధ్యకాలంలో వచ్చిన కరెక్షన్కి తెరపడినట్టు కనిపిస్తుంది ఇవాళ స్ట్రాంగ్ రివర్సల్ తోటి. సో బహుశా షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక ట్రెండ్ ఫర్దర్గా అప్ మూల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అఫ్కోర్స్ రేపు డెరివేటివ్స్ క్లోజింగ్ కాబట్టి
షార్ట్ కవరింగ్ కూడా వచ్చి ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ మూడు నాలుగు వారాలుగా చూస్తే కనుక మార్కెట్ కొంచెం పడింది, పడి ఆ తర్వాత కన్సాలిడేషన్లో కూడా హెవీ షార్ట్ పొజిషన్స్ బిల్డప్ అయి ఉంటుంది. సో రేపు క్లోజింగ్ కాబట్టి ట్రేడర్స్ అందరూ కూడా ఇంకా షార్ట్ కవరింగ్ అనేది చేయటంతో స్టాక్స్ అన్నీ కూడా ఒక అప్ ట్రెండ్ పాజిటివ్లోకి వెళ్ళటం మనం చూస్తున్నాము. సో ఆన్ ద హోల్ ఇది మార్కెట్ పరిస్థితి. షార్ట్ టర్మ్లో కొంచెం వాళ్ళకి అనీహమ రికవరీ తోటి షార్ట్ టర్మ్ కొంచెం పాజిటివ్గా టర్న్ అరౌండ్ అయినట్టు కనిపిస్తుంది, కాబట్టి లాంగ్ పొజిషన్స్ని మెయింటైన్ చేయొచ్చు. సో స్పెక్యులేటివ్ ట్రేడర్స్ షార్ట్ పొజిషన్ తీసుకోవడం లాంటిదో స్పెక్యులేషన్ చేయడము, లేదంటే కనుక కొంచెం బాగా పెరిగిందని చెప్పేసి రేపల్ ఉండో కొంచెం కరెక్షన్ వచ్చే టైంకి పుట్ ఆప్షన్ తీసుకోవడం అంటే షార్ట్ పొజిషన్ తీసుకోవడం లాంటిది అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఫ్లో ఓవరాల్ మేజర్ ప్రవాహం ఎలా ఉందో దాంతో వెళ్ళాలి. ఒక మూడు నాలుగు రోజులు పెరిగిన తర్వాత ఒక చిన్న బ్రీతర్ ఉంటుంది, చిన్న కరెక్షన్ ఉంటుంది, ఆ టైంలో షార్ట్ పొజిషన్ తీసుకుంటే రిస్క్ అవుతుంది. అటువంటి సమయంలో మార్కెట్లో కొంచెం పడిన తర్వాత కరెక్షన్ పూర్తి చేసుకొని మళ్ళీ మార్కెట్ అప్ ట్రెండ్ వెళ్ళే టైంలో లాంగ్ పొజిషన్ తీసుకోవాలి. సో ట్రెండ్ ఈజ్ ద ఫ్రెండ్, ట్రేడ్ విత్ ద ట్రెండ్ అంటారు. సో కాబట్టి ఇది ఈ వాల్టి క్లోజింగ్ రిపోర్ట్. మళ్ళీ రేపటి క్లోజింగ్ రిపోర్ట్లో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.